నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మనం వేసవి కాలంలో ఎక్కువగా కనిపించే తాటి ముంజలు గురించి తెలుసుకుందాం. తాటి ముంజల యొక్క ఉపయోగాలు, అలాగే తాటి ముంజల్ని ఐస్ యాపిల్ అని ఎందుకు అంటారు అనే విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. వీటిని పిల్లలు, పెద్దలు, వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా అమితంగా ఇష్టపడతారు. వీటిని కన్నడంలో తాటి నుంగు, తమిళంలో నుంగు అని కూడా అంటారు. ఈ పండ్లు శరీరానికి చలువ కలిగిస్తాయి, అందుకే వీటిని ఐస్ యాపిల్ అని కూడా అంటారు. మండు టెండల నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి. తాటి ముంజల్లో విటమిన్ బి, విటమిన్ కే, అలాగే సోలబుల్ ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి, అలాగే విటమిన్ డి, జింక్, ఐరన్తో పాటు ఇంకెన్నో పోషకాలు కూడా ఉన్నాయి. అందుకే ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. తాటి ముంజలలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వలన డీహైడ్రేషన్ బారిన పడకుండా చేసి శరీరానికి చలువనిస్తాయి. వీటిలో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అంతేకాకుండా శరీరంలో ఉండే హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి ఈ తాటి ముంజలు. తాటి ముంజలులో ఉండే పోషకాలు జీర్ణ సంబంధిత సమస్యను కూడా తగ్గిస్తాయి. వీటిని తినడం వలన ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి ఉదర సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి. వేసవిలో ఎండ కారణంగా వచ్చే వాంతులు, వికారం వంటి వాటిని ఈ తాటి ముంజలు తగ్గిస్తాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, అంటే డైట్ చేసేవాళ్ళు, ఈ తాటి ముంజలు తినడం ఎంతో మంచిది. ఎందుకంటే శరీరంలో ఉండే అధిక బరువును తగ్గించేందుకు వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఈ తాటి ముంజలు ఎంతగానో ఉపయోగపడతాయి. తాటి ముంజలను గుజ్జుగా చేసి ముఖానికి రాసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే వేసవిలోని వేడికి చాలామందికి చెమట పొక్కులు వస్తాయి. అటువంటి వారు ఈ తాటి ముంజల్లో ఉండే వాటర్ని రాయడం వల్ల చెమట పొక్కులను నివారించవచ్చు. అలాగే తాటి ముంజలు ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్ ఆంతోసయనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి. కాబట్టి ఈ పండును ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ నుండి కూడా దూరంగా ఉండవచ్చు. ఇదండి ఈవేళ వీడియో. చూసారు కదా తాటి ముంజలు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అందుకే మనం అందరం కూడా ప్రతి సీజన్లో వచ్చే పళ్ళు కానీ కూరలు కానీ తింటూ ఉండాలి. ఎందుకంటే అందులో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి, అలాగే ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తప్పనిసరిగా తెలియచేయండి. అలాగే మీ విలువైన సలహాలను, సూచనలు నాకు తెలియచేయండి. మీరు కనుక మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, అలాగే టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.